రైతు పేరు హరి, దొన్నకోట గ్రామం, విస్తీర్ణం 22 ఎకరాలు, 60 రోజులు, సాహో రకం, ఇప్పటికి 28 లక్షలు పెట్టుబడి, దాదాపు ఈ రైతు చెప్తున్నాడు 30 లక్షల ఇంకా పెట్టుబడి అవుతుందని. అలా అని రైతు లారీ ఇలాగ ఎవరు పెట్టద్దండి. రైతుకు ఇప్పుడంతా ఇంత రేటు ఉంది, ఇది చూసి మళ్ళీ అందరూ టోటల్ టమాటా తప్ప ఏం పెట్టలేదు, మొత్తం నాశనం అయిపోతారు. ఈ హరి, శివయ్య వీళ్ళంతా ఒక కేటగిరీకి చెందినవారు. మొలకల చెరువు ముఖ్యంగా కోలారు, ఈ రైతులంగా ముఖ్యంగా కోలారు ఈ రైతులంగా టమాటా తప్ప ఇంకేం పని లేకుండా అదే పంటలే పెడుతున్నారు. మీరంతా దయచేసి ఉంటాయి, మీరంతా మరీ భద్రంగా చెప్తున్నాను. ఇప్పటికే ఒకరు పార్ట్ 1 చేసినాము, మరి పార్ట్ 2 చేస్తున్నాము. మీ కర్మ కొద్ది వదిలేస్తున్నాము, ఏం చేయలేము. మరి చెడిపోద్దండి. మందులోకి ఏముంది, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తున్నారు, రైతు పురుగుడిసలోకి వెళ్ళిపోతున్నాడు. ఇట్లు హరి. కొత్త తోటల పరిచయ కార్యక్రమానికి ఆనందాత్ మీ స్వాగతం. ఇదివరకు మీరు వీడియో చూస్తారు, ఆనందాత్ మాటలు కూడా మీరు విన్నారు. ఇది మొలకచెరువు ప్రాంతంలో అనంతపురం జిల్లా సరిహద్దులో ఉంది. ఆ రైతుతో మాట్లాడడం జరిగింది. అక్కడైతే కొత్త తోటలు ఎక్కువగా ఉన్నాయంటారు. ఎన్పి కుంట, పెరవల్లి ఏరియాల్లో ఈ స్టేట్లో తోటలు చాలానే ఉన్నాయని ఆయన చెప్పడం జరిగింది. ఇంతవరకు నాకు వచ్చి తోటల వీడియోలో అతి భారీ తోట వీడియో ఇదే. 22 ఎకరాలు ఖర్చు ఇప్పటి వరకు దరిదాపు 30 లక్షల వరకు అయిందని వారు చెప్పడం మీరు కూడా వినడం జరిగింది. ఏదేమైనా హరి గారికి, శివయ్య గారికి అంత మంచి బాగుంది ప్రార్థిస్తున్నాను. తోటల వీడియోలో మాత్రం ఇదే అతి భారీ తోట. ఎన్పి కుంట, పెరవల్లి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ స్టేట్లో తోటలు చాలా వరకు ఉన్నాయని అంటున్నారు. మీరు కూడా మీ తోటల సమాచారాన్ని, మరి మీ పరిసర ప్రాంత తోటల సమాచారాన్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదాత పంచుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ 96 42 33 27 39కి సెల్లు అడ్డంగా పెట్టి వీడియోస్ పంపండి. యూట్యూబ్లో అప్లోడ్ అయ్యే అనువుగా ఉంటుంది. ఏది ఏమైనా ఇది పెద్ద తోట. హరి గారికి, శివయ్య గారికి మంచి భగవంతు మరొకసారి ప్రార్థిస్తూ సదా మీ క్షమాన్ని కాంక్షించే భవదేవుడు సయ్యద్ సహతాజ్. సర్వం సహధర్మచారినిగా, సహభాగినిగా, సదా నా మదిలో మిదిలి నా అర్ధాంగిని దివ్యస్మృతికి అంకితం.